మీరు ఎప్పుడు అవ్వలేమని అడుగుతున్నప్పుడు చెప్తే అది మంచి సమాధానం. నువ్వు సరిగ్గా అడిగితే నేను సరిగ్గా చెప్తాను. ఏం చేస్తారంట ఒక అమ్మాయి ఒంటరిగా కనిపిస్తే? అమ్మాయి ఒంటరిగా కనబడితే అది అంటే అమ్మాయి కనిపిస్తే ఇంకా ఊహ చిత్రాలు వదిలేసుకోవాలా? ఏం కావాలి చెప్పండి ఫస్ట్. అంటే ఫ్రెండ్స్ కోసం వెయిట్ చేస్తున్నా. ఫ్రెండ్స్ కోసం వద్దు 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 పర్లేదు. లిఫ్ట్ ఇస్తాడంట అతను. అంటే ఫ్రెండ్స్ వస్తున్నారు వెయిట్ చేస్తున్నా. పంజాబ్ అక్కడ హాస్టల్లో ఉంటున్నా, ఫ్రెండ్స్తో బయటకు వెళ్తున్నా అన్నమాట. అంటే రేపు సండే కదా అట్లా అని చాలా టైం వెళ్తాను. వచ్చేస్తాను అన్నారు 5 మినిట్స్లో. అదే వాళ్ళతోనే కాల్ చేశాను. ఇప్పుడు నేను కాల్ చేస్తా అవ్వట్లేదు. డైల్ చేస్తారా? 9600330-3915. మీరు ర్యాపిడో చేస్తుంటారా? మీరు నార్మల్గా వచ్చారా అక్కడికి? ఓకే ఓకే. కానీ వాళ్ళు ఇక్కడ వెయిట్ చేయండి, ఇక్కడ వెయిట్ చేయ మెట్రో స్టేషన్ దగ్గర అన్నారు. సో నేను ఇక్కడ వెయిట్ చేస్తున్నా. ఆన్సర్ చేయట్లే కదా? నేను చాలా టైం అదే కాల్ చేస్తున్నా ఇందాక నుంచి. అంటే వాళ్ళు ఎక్కడ ప్లాన్ చేస్తారో ఒకసారి మీకు కాల్ చేస్తే చెప్పండి. ఇక్కడ వెయిట్ చేస్తున్నాను అంటే నా కాల్ కూడా వాళ్ళు ఆన్సర్ చేయట్లేదు, చేస్తున్నా కంటిన్యూస్గా. మళ్ళీ వాళ్ళు వచ్చాక మళ్ళీ వెతుక్కుంటారేమో. యాక్చువల్లీ వచ్చారు ఫ్రెండ్స్, ఇక్కడ వెయిట్ చేయి వస్తాము అని చెప్పేసి వెళ్ళారు. ఇప్పుడు కాల్ ఆన్సర్ చేయట్లేదు. ఒక 5 మినిట్స్ అట్లా వెయిట్ చేస్తాను. నేను ఇక్కడ పంజాగుట్ట దగ్గర ఉంటాను. రేపు సండే కదా అని వీక్ ఆఫ్ కదా, సో అట్లా బయటకు వెళ్దాం అనుకున్నాము. వద్దు వద్దు. అంటే మళ్ళీ వచ్చి ఇక్కడ వెయిట్ చేస్తే ఇక్కడ వెయిట్ చేసాం చేయమని చెప్పాం కదా అంట. ఇక్కడ చెప్ప ఆల్రెడీ ఫ్రెండ్స్తో వచ్చాయి ఇక్కడికి. ఇక్కడ డ్రాప్ చేసి వెళ్ళిపోయారు. వేరే వాళ్ళని పికప్ చేసుకునేది ఉంది, వాళ్ళు తీసుకొని వస్తాం ఇక్కడ వెయిట్ చేయన్నారు.
వేరే నెంబరా? నైన్ వన్ డబల్ జీరో 158 158 180. అవ్వట్లేదా? ఓన్లీ వాట్సాప్ పే మాత్రం. పర్లేదులేండి, ఒక 5 మినిట్స్ ఆగి చూస్తాను. బిజీ వస్తుందా? పర్లేదు, మీరు ఎల్లుండి, నేను వెయిట్ చేస్తాను. మీరు కాల్ చేస్తున్నారా? మీరు కాల్ చేస్తున్నారా? పర్పస్ దానికి మరి డిస్కవర్ చెప్తుంది. మెసేజ్ చేశాను, వస్తున్నా అన్నారు. మెసేజ్ చేసా, వస్తా అన్నారు. పర్లేదు, మీరు వెళ్ళండి. థ్యాంక్ యూ. వస్తున్నా, 2 మినిట్స్ ఇక్కడనే ఉన్నారంట. వస్తున్నా అన్నారు. అయ్యో పర్లేదండి, మంచి అతనులా ఉన్నారు. నేనేమైనా జంతువునా అట్లా చూస్తున్నాను? ఒకడేమో ఒక అనుభవం ఎగరేస్తున్నాడు. ఫ్రెండ్స్ వస్తున్నారు. నేను ఆ పంజగుడ్డ పోవాలి. లేదు, వాళ్ళు వస్తున్నారు. అలా కాదు, ఫ్రెండ్స్ వస్తున్నారు. అలానే అవునవును, 2 నిమిషాలు ఇక పక్కనే ఉన్నారు, వస్తున్నారు. లేదు లేదు, మళ్ళీ 2 నిమిషాలు వచ్చేస్తారు వాళ్ళు. ఒక 2 నిమిషాలు ఉండి నేను చూస్తాను. అంటే వాళ్ళు వస్తా అన్నారు కదా, అలా అని వాళ్ళు వస్తా అన్నారు. మళ్ళీ వాళ్ళు వచ్చే టైంకి. నా పేరా శాన్వి. అవునవును, వాళ్ళు రాకపోతే అప్పుడు నేను చెప్తానండి. లేదు, మీరు వెళ్ళిపోండి, పర్లేదు. అవును, మీరు అన్నలకే చెప్తున్నారు. అంటే కాకపోతే మా ఫ్రెండ్స్ వస్తున్నారు, మళ్ళీ వాళ్ళు వచ్చే టైంకి నేను లేకపోతే బాగోదు కదా. ఏమంటుందండి, కూర్చోండి. అప్పటిదాకా ఆటో లేదు, వాళ్ళు వచ్చినాక దిగండి. మంచిగా ఉండాలి, నుంచి అందరు గలీజ్గా చూస్తారు.
లేదు మీరు వెళ్ళండి, వచ్చేస్తున్నారంట. కూర్చో అమ్మా, అప్పటిదాకా కూర్చో. ఒక అన్న లెక్క చెప్తున్నా, ఇంత మంచిగా చెప్తున్నా. బండి నంబర్ తీసుకో, కావాలంటే నా ఫోన్ నంబర్ తీసుకోండి. ఎందుకంటే మంచిగా ఉండదమ్మా, జనరేషన్ మంచిగా లేదు. మీకు మంచిగా చెప్తున్నాను, నా నంబర్ తీసుకొని పట్టింది. ఎందుకంటే జనరేషన్ మంచిగా లేదు. అవునవును, 2 నిమిషాల్లో వచ్చేస్తారు, వాళ్ళు పక్కనే ఉన్నారు. అదే అమ్మా, నా బండి నంబర్ తీసుకొని, నా ఫోన్ నంబర్ తీసుకోండి. మీకు ఎప్పుడన్నా ఇంకా అవసరం నాకు ఫోన్ లేదు. లేదు లేదు, నేను మంచి గురించి చెప్తున్నా అమ్మా, నీకు చెడు అనిపిస్తుందేమో. నేను వదిలేస్తా అంటున్నా పని చదువుతాను. లేదు, వాళ్ళు వచ్చేస్తారు, వాళ్ళ దగ్గరలోనే ఉన్నారంట. కాల్ చేశాను, వస్తున్నారు. అంటే ఇప్పుడు మీతో వచ్చాను అనుకోండి, ఇప్పుడు మా ఫ్రెండ్స్ వస్తారు, వాళ్ళు ఇక్కడ వెతుక్కుంటారు కదా. మీరు నా మంచి కోసమే చెప్తున్నారు, కానీ వాళ్ళు వచ్చి వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నా చాలా టైం నుంచి. వాళ్ళు వచ్చి నేను ఇక్కడ లేకపోతే మీరు బాగోదు కదా. లేదు పర్లేదు, మీరు వెళ్ళండి, ప్రాబ్లం లేదు, మా ఫ్రెండ్స్ వస్తున్నారు. నమ్మకం లేకపోవడం కాదు, కానీ వస్తున్నారు ఆల్రెడీ. అలా కూర్చోండి, అందరు చూస్తే గలీజ్గా అనుకుంటారు. లేదంటే ఆడ కూర్చుంటాను, పర్లేదు. కూర్చోండి. లేదు, ఇప్పుడు ఆడ కూర్చుంటాను కానీ. అయ్యో వద్దు వద్దు, కూర్చో. నీ మంచి గురించి ఆలోచిస్తున్నా. ఎందుకు నుంచి ఎక్కడ వెయిట్ చేస్తున్నాడు? ఎంత ఈ బాధ. రెండు సార్లు వచ్చాడు కదా ఇక్కడికి. వాట్ 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 డూ యూ వాంట్? ఐ యామ్ ఆస్కింగ్. ఐ డోంట్ వాంట్ ఎనీ హెల్ప్. Sure, what's your problem? No problem. Okay. You don't need help? Huh? You want any help? No, nothing. Nothing. Okay. 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 You want any help? What? 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 Are you police man? Right? ఫ్రెండ్స్ కోసం వెయిట్ చేస్తున్నా. ఫ్రెండ్స్ ఇప్పుడు షిఫ్ట్ అయింది, వచ్చి నిల్చున్నా వస్తున్నారు. కాల్ చేశాను. ఏ మీకు ఏం కావాలి? ఇంకెట్లా వస్తారు? నైట్ డ్యూటీకి వెళ్ళేవారు ఎట్లా వస్తారు? ఇప్పుడు ఇక్కడ మీకు ఏం కావాలి అంటే ఇక్కడ ఏం చేస్తారు అని ఒక్కళ్ళు అంటే. ఎప్పుడు చూడలేదు, అందుకని అడుగుతున్నా. ఎప్పుడు చూడలేదు ఇక్కడ వెయిట్ అంటే. వాళ్ళకి ఏదో పని ఉందంట, వీకెండ్ కదా. వెయిట్ చేయండి, వస్తా అంటే 2 మినిట్స్ అయింది వెయిట్ చేస్తున్నాను. 2 మినిట్స్. ఇప్పుడు మీకేం కావాలి? ఆడపిల్ల ఉండదంటే ఎట్లా ఉంటుంది పరిస్థితి? వాళ్ళందరూ ఒకటి మేము కానీ మంచి వాళ్ళం కాదు. ఎవరు మీరా? ఏం చేస్తారంట? ఒక అమ్మాయి ఒంటరిగా కనిపిస్తే? అమ్మాయి ఒంటరిగా కనబడితే అది మీకు తెలిసిందే. ఏం తెలిసిందే? ఏం తెలిసిందే? మీకు ఊహా చిత్తాన్ని కుదిలేస్తున్నా. అంటే అమ్మాయి కనిపిస్తే ఇంకా ఊహా చిత్తాలు కుదిలేసుకోవాలా? అంటే అమ్మాయికి ఫ్రీడమ్ లేదా నడవడానికి కానీ ఎక్కడికి పోవడానికి? మూడింటప్పుడు అంటే షిఫ్ట్లు చేస్తారు. 8 o'clock నుంచి మార్నింగ్ 2 వరకు చేసిన వాళ్ళు ఉంటారు, 3 వరకు చేసిన వాళ్ళు ఉంటారు. ఆయన కనిపించిన ప్రతి అమ్మాయిని అదే దృష్టితో చూడలేరు కదా. అవును కదా, అందుకనే చెప్తున్నా కదా మీ జాగ్రత్త కోసమే. మీరు నా మీద రివర్స్ అయితే లేదు, మీరు అంటున్నారు కదా మేము అట్లనే ఏదో చేస్తాము అనుకుంటాము అంటున్నారు కదా, అట్లా ఎందుకు అనుకోవాలి అంటున్నా. అదే మీరు ఇక్కడ మూడింటప్పుడు ఉండి ఫ్రెండ్స్ కోసం వెయిట్ చేస్తున్నా అనుకుంటా మాట్లాడుతున్నారు. మళ్ళీ మీరు నా ఫ్రెండ్స్ కోసం వెయిట్ చేస్తున్నా అంటే వస్తున్నారు, వెయిట్ చేయండి, ఇక్కడ షిఫ్ట్ అయింది కదా, బయటకు వెళ్దాం, రేపు సండే కదా అన్నారు. సో ఇది వెయిట్ చేస్తున్నా, తప్ప ఇక్కడ వెయిట్ చేయడం తప్పే. ఇక్కడ ఎందుకు తప్పే? ఇది తప్పే, తప్పే. మా ఆఫీస్ ఇక్కడనే ఉంది. ఏం ఆఫీస్? ఇక్కడనే మా ఆఫీస్ ఉంది. ఏం ఆఫీస్ అని డీటెయిల్స్ అని ఇవ్వాలా నీకు? అడుగుతున్నప్పుడు చెప్తే అది మంచి సమాధానం. నువ్వు సరిగ్గా అడిగితే నేను సరిగ్గా చెప్తాను. సరిగ్గానే అడుగుతున్నా కదా. సరిగ్గా అడుగుతున్నావు. ఇప్పుడు నీకు ఏం కావాలి చెప్పు. ఇక్కడ ఏం చేస్తున్నారు అని కనుక్కుంటున్నా. నా ఫ్రెండ్స్ కోసం వెయిట్ చేస్తున్నా. అవునా, ఇక్కడ వెయిట్ చేయమ్మా. తెలిపోతున్నా.
మా వాళ్ళు ఇక్కడికి చెప్పారు, ఇక్కడే వెయిట్ చేస్తున్నా. మంచిగా ఉండదు, వెళ్ళిపోండి. సరే చెప్పారు కదా, వెళ్తా. ఫ్రెండ్స్ కోసం వెయిట్ చేస్తున్నాను. మా వాళ్ళు ఇక్కడ వస్తున్నారు. టైం ఎంత అయితే? షిఫ్ట్ చేసే వాళ్ళు ఉండరా? అవును, వర్క్ ఇప్పుడే వర్క్ కంప్లీట్ చేసుకుని వచ్చా. మీకు ఏం కావాలి? అవును, వర్క్ అయింది ఒక్కదానే ఆఫీస్లో, ఈ షిఫ్ట్గా వచ్చా. ఇంకేం పని ఉంటుంది ఈ టైంలో? అమ్మాయి కనిపిస్తే అన్ని పనులు ఉంటాయా? లేదు లేదు, మీకేం కావాలి చెప్పండి ఫస్ట్. అంటే అదే ఏంటి, ఎందుకు అట్లా అడుగుతున్నారు ఈ టైంలో అని? మీరు సింగిల్ ఉన్నారు కదా అని. సింగిల్గా అంటే ఆడవాళ్ళు ఎవరు ఉండరా? ఆడవాళ్ళు సింగిల్గా ఉండకూడదా? చాలామంది ఉంటారు. అవును, అలానే ఉన్నాను నేను. చాలామంది అంటే మీరు అనుకునే విధం వేరు. అంటే వర్క్ నైట్ షిఫ్ట్లు చేసే వాళ్ళు ఉంటారు, లేదంటే ఇంకెక్కడికైనా వెళ్ళే వాళ్ళు ఉంటారు, వీకెండ్ కదా బయటికి తిరేద్దాం అనుకునే వాళ్ళు ఉంటారు, అట్లా అనుకోవచ్చుగా. సరే ఇక్కడ ఉంటే ఏమవుతుందంట? ఉండకండి, రోడ్ బాగాలేదు కదా, సింగిల్ రోడ్. నేనా? ఫ్రెండ్స్ వస్తున్నారు, వెయిట్ చేస్తున్నాను. దారిలో ఉన్నారు. ఎందుకు, ఏమైందంట? టైం ఎంత చూసేదా? టైమా? 3:30 అవుతుంది. రోడ్ మీద నిలబడితే కొంచెం ఏమంటారు చెప్పండి. రోడ్ మీద నిలబడితే బాగోదండి, లేడీస్ కదా. అవును, యాక్చువల్లీ నాకు షిఫ్ట్ కంప్లీట్ అయింది ఇప్పుడు, ఆఫీస్ షిఫ్ట్ కంప్లీట్ అయింది. అంటే మీకు డీటెయిల్స్ అన్ని ఇవ్వాలా? చెప్పాలి కదండి. అంటే మీరు చెప్తే మీరు ఏం చేస్తారు, డీటెయిల్స్ చెప్తే? మేము ఒక భారత పౌరులా అనుకోండి. అనుకోవాలా? ఓకే, భారత పౌరుడు, ఆడపిల్ల బయట చూస్తే క్వశ్చన్ చేస్తారా? చేస్తారు కదా. ఏమని క్వశ్చన్ చేస్తారు? ఎందుకు నిలబడ్డారని అడుగుతున్నాను. వర్క్ పర్పస్లో నిల్చున్నాము. ఏమైనా ప్రాబ్లమా? ప్రాబ్లం కాదండి, ఇప్పుడు నేను కాబట్టి ఏందని అడుగుతున్నా. వేరే వాళ్ళు అయితే రేట్ ఎంత అని అడుగుతారు. అంటే వాళ్ళకంటే పని పాట లేదు? పని పాట అని కాదు, ఇప్పుడు మీరు ఈ టైంలో ఎవరన్నా నవ్వుపడుతురా మీరు తప్పించి? నేను తప్పించి అంటే నాకు షిఫ్ట్ ఇప్పుడే అయింది, మా ఫ్రెండ్స్ చెప్పా కాల్ చేసి. ఒక్కదానివి వెళ్ళొద్దు. నాకు ఎప్పుడు అవ్వపడలేదు అంటే, ఈరోజు నైట్ డ్యూటీ పడింది నాకు. ఈరోజు పడ్డా? ఈరోజు పడింది, రేపు సండే కదా. ఎవరు అవ్వపడ్డా? ప్రతి ఒక్కడు అంతే మాట్లాడతారు. అంటే నేను కొంచెం త్వరగా వెళ్ళిపోతాను. వెళ్ళిపోతా, వాళ్ళు రాగానే వెళ్ళిపోతామంటారా? పర్లేదు పర్లేదు, వాళ్ళు కాల్ చేశాను, ఆన్ ది వే వచ్చేస్తున్నా 2 మినిట్స్ అన్నారు. పర్లేదు, థ్యాంక్ యూ. ఎక్స్క్యూజ్ మీ మొబైల్ ఇస్తారా? మొబైల్ ఇస్తారా? ఒకవేళ ఎవరైనా మీకు నెంబర్తో కాల్ చేస్తే చెప్తారా? అంటే చిన్న గొడవ అయింది, ఇక్కడికి వచ్చా అనమాట. ఇప్పుడు ఎవరు లేకపోవట్లేదు, నా ఫోన్ కాల్ చేస్తే అవ్వట్లేదు. ఫ్రెండ్తో వచ్చాను, చాలా టైం నుంచి కాల్ చేస్తున్నాను, కాల్ ఆన్సర్ చేయట్లేదు. ఒకవేళ మీకు కాల్ చేస్తే చెప్తారా? ఇట్లా వెయిట్ చేస్తున్నాను. ఒకసారి మీరు కూడా ట్రై చేస్తారు? నేను యాక్చువల్లీ ఇక్కడ కొత్తగా వచ్చా సిటీకి. పంజాగుట్టలో యాక్చువల్లీ ఏంటంటే, ఇప్పుడు మీరు వెళ్ళాలంటే ఈ టైంలో వెళ్ళండి, ఎందుకంటే మనకు వచ్చే పెద్ద క్యాబ్స్ కూడా అవైలబుల్ ఉంటుంది. మళ్ళీ చాలా ఇబ్బంది అవుతుంది, ఈ ఏరియా కూడా అంత సెక్యూర్ కాదు. నాకు తెలీదు, ఇట్లా రా అంటే వచ్చాను నేను, ఇప్పుడు కాల్ ఆన్సర్ చేయట్లేదు.
నాకేమో టెన్షన్, కాలు చేతులు ఆడట్లేదు, ఏం చేయాలా, ఎవరికైనా ఫోన్ అడగదా అంటే భయం. మనోజ్ మేము నేటివా, శ్రీకాకుళం మా. ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు? ఇప్పుడు పంజాగుట్ట హాస్టల్లో. హాస్టల్లో ఉంటున్నారా? క్లోజ్ హాస్టల్ కూడా క్లోజ్ అయిపోయింది, నాకు ఫోన్ కాల్ ఆన్సర్ చేయట్లేదు, నాకు ఫ్రెండ్స్ కూడా ఎవరు లేరు ఇక్కడ. పేమెంట్ కూడా అవ్వట్లేదు. వాళ్ళు వస్తారని అన్నారని నేను ఇక్కడ వెయిట్ చేస్తున్నా చాలా టైం అయింది. కాల్ ఏమో ఆన్సర్ చేయలేదు, నాకు ఎటు వెళ్ళాలో అర్థం కావట్లేదు. ఫస్ట్ రింగ్ అవుతుందా నెంబర్? ఇంకా వేరే ఫ్రెండ్స్ ఎవరు లేరా? నాకు ఇక్కడ ఫ్రెండ్స్ ఎవరు లేరు. ఒకసారి నెంబర్ చెప్తా చూడండి. 960-33-33-915. మధ్యలో వర్క్ ఫ్రమ్ హోమ్ రీసెంట్గానే వచ్చాను నేను ఇక్కడికి. ఏమేంటి ఆప్షన్ కూడా లేదు నాకు. వాళ్ళు వస్తే నాకు డ్రాప్ చేస్తారని వస్తా ఉన్నారు. హాఫ్ అన్ అవర్ అవుతుంది వెయిట్ చేస్తున్నా, కాల్ ఆన్సర్ చేయట్లేదు. అంటే ముందే తెలియదు కదా, నేను హెల్ప్ అవుతారని మొబైల్ తీసుకున్నాను. మళ్ళీ డ్రాప్ మా ఫ్యామిలీదే ఉంది కాకపోతే అంతారు నన్ను ఇప్పుడు ఇక్కడ. రీసెంట్గా 2-3 డేస్ అవుతుంది వచ్చేసి. ఫ్రెండ్కి ఎవరికైనా చెప్తా, వేరే ఫ్రెండ్కి ఎవరికైనా చెప్తా క్యాబ్ బుక్ చేయండి. థ్యాంక్ యూ. ఎట్లా పోవాలేమన్నా ఐడియా ఉందా? ఎట్లా పోవాలేమన్నా ఐడియా ఉందా? వేరే ఆప్షన్ లేదు. అదే మరి ఇంకా వెళ్ళి రాలేదా అని చెప్పి ఇంటే వెళ్తున్నాను. నాకేం చేయాలో తెలియట్లేదు. ఏం చేయాలో తెలియట్లేదు, తెలియదు కదా ఊరు. ఏం లేదండి, డైరెక్ట్ ఆటో అనేదైనా బుక్ చేసుకోండి. అంతే ఇంకో చూడలేదు. ఈ టైంలో అయితే చాలా చాలా ఇబ్బంది అవుతుంది. మళ్ళీ మీరు పంజాగుట్ వెళ్ళాలంటే అదే భయం వేస్తుంది నాకు. మళ్ళీ వెళ్ళేది ఆ టైంలో చిన్న గొడవ అయింది. అంటే ఎవరతను రిలేషన్ కానీ ఏదైనా ఉంటే మార్నింగ్ చూస్తున్నాను. ఏం కాదు, వదిలేసి వెళ్ళిపోతుంది. ఎంతవరకు కరెక్ట్ వదిలేసి వెళ్ళిపోతే ఎంతవరకు కరెక్ట్ అట్లా? నాకు ఎలా పోవాలి అని తెలియట్లేదు.
ఎలా పోవాలేంటో తెలియట్లేదు, చాలా టెన్షన్ ఉండే, ఎవరిని అడగాలో కూడా తెలియట్లేదు, కాల్ ఏమో ఆన్సర్ చేయట్లేదు. గాయ్స్ చూసారు కదా మరి వీడియో ఫుల్గా చూసే ఉంటారు. మ్యాక్స్ నా వరకు ఏంటంటే 90% పాజిటివ్ రెస్పాన్సే వచ్చింది. ఎక్కడో అక్కడక్కడ కొంతమంది ఏంటంటే చూసి చూడనట్టు, ఒక అమ్మాయి కష్టాల్లో ఉంది, ఒక అమ్మాయి ఒంటరిగా నిల్చుంది అంటే మ్యాక్స్ ఎక్కువగా మనం బయట తెలిసేది ఏంటి అంటే నెగిటివ్గా 3,000 వస్తావా 2,000 వస్తావా అట్లా అడిగేవాళ్ళని చూసాం. కానీ నా వరకు ఏంటంటే మ్యాక్స్ అట్లాంటి రెస్పాన్సెస్ నేను చూడలేదు. కానీ కొంత నెగిటివ్ ఏంటంటే చూసి చూడనట్టు వదిలేశారు. అదే టైంలో ఒక నిజంగా అలాంటి సిచ్యువేషన్లో ఒక ఆడపిల్ల ఉంటే అలా చూసి చూడనట్టు వదిలేయడం కరెక్ట్ కాదు అన్న ఒపీనియన్. సో ఎంత కొంత ఏంటి ఏం జరుగుతుంది అనేది అయితే మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సింది. సో మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ కంటెంట్ కోసం, మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.